సిద్ధార్థ రెడ్డి. కర్నూలు రాజకీయాల్లో ఈయన సంచలనం. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైఎస్ఆర్సిపికి కోఆర్డినేటర్గా ఉన్న ఈ యువనేత గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడి కొడుకే సిద్ధార్థ రెడ్డి. మంచి వాక్చాతుర్యంతో పాటు యూత్లో మాస్ లీడర్గా పేరొందారు బైరెడ్డి. ఈ యువనేతను గత ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ గుండెలో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇవ్వటంతో బైరెడ్డి వైసీపీలో బలమైన యువ నాయకుడిగా మారారు. ఇప్పుడు అతని గురించి ఎందుకు చర్చ అంటే, ఈ యువ నాయకుడిపై మనసు పారేసుకుంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. బైరెడ్డి, నువ్వు మగాడివిరా బుజ్జి అంటూ అతనికి కనీసం ఒక్కరోజైనా పెళ్లంగా ఉంటే చాలంటూ హాట్ కామెంట్స్ చేస్తుంది శ్రీరెడ్డి. మరి ఈ రెడ్డిలో శ్రీరెడ్డికి ఏం నచ్చిందో తెలియదు, కానీ బైరెడ్డిపై వరుస పోస్టులు పెడుతోంది. నేను తొలిసారిగా నా పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నా. సిద్ధార్థ రెడ్డికి కనీసం ఒక్కరోజైనా భార్యగా ఉంటే చాలు, తర్వాత చనిపోయినా పర్లేదు, నువ్వు మగాడివిరా బుజ్జి అంటూ యువ నాయుణ్ణి మొగుడుగా కావాలంటోంది శ్రీరెడ్డి. అసలేమో నోడికి ఆవేశం చాలా ఎక్కువ. పైగా సోషల్ మీడియాలో కూడా శ్రీరెడ్డి మాదిరి బాగా యాక్టివ్. మరి శ్రీరెడ్డి పోస్టులపై బైరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.